బిల్లు కాలవాపులతో బాధపడుతున్నారా? సరళవాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. నమస్తే సుధీర్ సార్. నమస్తే అండి. లెటర్స్ గురించి మనం ఆల్రెడీ కొన్ని వీడియోస్ చేస్తున్నాము. ఎస్పెషల్లీ ఈ లెటర్ గురించి మనం మాట్లాడుకుంటే ఏ విధంగా అనుసంధానం చేసుకోవచ్చు అంటారు, ఎటువంటి పాత్ర పోషిస్తుంది, ఇంకా మనం నేర్చుకోవాల్సింది ఏంటి, ఎటువంటి స్కిల్స్ ఇంకా మనం అడాప్ట్ చేసుకోవాలి అంటారు, ఒకసారి దాని గురించి. ప్రపంచంలో మనకి ఎక్కువ వాల్యూ ఇచ్చేది ఎవరు? మనకి మనమే ఎక్కువ వాల్యూ ఇచ్చుకుంటాం సార్. 200% ఫస్ట్ దాన్ని సెల్ఫ్ వాల్యూ అంటాం, కంటే సెల్ఫ్ ఎస్టీమ్ అంటాం. మనల్ని మనం, మనకి మనం ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నాం, నాకు నేను ఎంత వాల్యూ ఇచ్చుకుంటున్నాను, నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను అనేది సెల్ఫ్ ఎస్టీమ్. కాకుంటే దీంట్లో రెండు ఉంటాయి మ్యామ్, హై సెల్ఫ్ ఎస్టీమ్, లో సెల్ఫ్ ఎస్టీమ్. హై ఉన్నా ప్రాబ్లం లేదు, కానీ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే నాకంత సినిమా లేదు కానీ నా బతుకు అంత లేదు, నేనేం చేయలేను అని చెప్పి లో సెల్ఫ్ ఎస్టీమ్ కొంతమంది ఉంటారు, హై సెల్ఫ్ ఎస్టీమ్ కొంతమంది ఉంటారు. ఎక్కువ హై ఉన్నా కూడా పెద్ద ప్రాబ్లమే, నా అంత తోపు తురుము లేరు, నేను అసలు నేను ఏదైనా చేయగలుగుతాను, అది కూడా పనికిరాదు. లో కూడా చాలా ప్రమాదం. లో అంటే ఏంటంటే నా బతుకి నాకు అంత సినిమా లేదు, నేను అసలు ఏమి చేయలేను, నేను ఉద్యోగం చేయడానికి కూడా పనికిరాను, మా అమ్మా నాన్నకి వేస్ట్ ఫెల్లోగా పుట్టానని చెప్పి తనను తను తక్కువ అంచనా వేసేసుకుని బతికే వాళ్ళు కూడా. సార్ ఈ హై లో ఎలా వస్తుంది అంటే, ఫస్ట్ ప్రాబ్లం ఎక్కడొస్తుంది అంటే దాన్ని చెప్పే ముందు, అసలు ఈ రెండింటిని అనాలిసిస్ చేసే ముందు దీన్ని మేము యాక్చువల్గా క్లాస్లో ప్రాక్టికల్గా చెప్పేటప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తాం మ్యామ్. బకెట్స్ ఉంటాయి కదా, వాటర్ బకెట్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ వాటర్ బకెట్స్ తీసుకుందాం, దాంట్లో ఎంత ఫిల్ చేయగలుగుతాం, ఆ బకెట్ కెపాసిటీ ఎంత అవుతుందో అంతే ఫిల్ చేస్తాం. ఇక్కడ మనుషులు కూడా డిఫరెంట్ బకెట్ సైజ్ లాంటి వాళ్ళు. బాగా ఆలోచించి అర్థం చేసుకోండి, ఈ టాపిక్ కరెక్ట్గా అర్థమైతే మీకు సెల్ఫ్ ఎస్టీమ్ మీద బాగా అర్థమవుతుంది. డిఫరెంట్ బకెట్స్ లాంటి వాళ్ళు. ఇప్పుడు ఒక చిన్న బకెట్ ఉంది విచ్ కెన్ హోల్డ్ 5 లీటర్స్ క్యాన్, 5 లీటర్స్ వాటర్ అనుకోండి, నేను దాంట్లో ఎంత పోర్ చేయగలుగుతాను, 5 లీటర్స్ వాటర్ మాత్రమే పోర్ చేయగలుగుతాను. ఇంకో బకెట్ ఉంది 20 లీటర్స్ పడుతుంది, నేను ఎంత పోర్ చేయగలుగుతాను, 20 లీటర్స్. ఇప్పుడు నా 5 లీటర్స్ క్యాన్లో నా సెల్ఫ్ ఎస్టీమ్ ఎంత కెపాసిటీ అంటే 5 లీటర్స్ వరకే. ఇప్పుడు ఎవరన్నా నాకు నేను ఉత్తమంగా ఊహించుకొని, నాకు నేను ఎక్స్ట్రాడినరీ ఊహించుకుంటే దాన్ని ఫిల్ చేయాలనుకోండి, ఫిల్ అవుతుందా, అవుట్ సైడ్ వచ్చేస్తుంది, అవుట్ సైడ్ పోతుంది. అర్థమైందా? అలా మీ కెపాసిటీ 20 లీటర్స్ క్యాన్ అయ్యొచ్చు, నా కెపాసిటీ 40 లీటర్స్ అవ్వచ్చు, అవునా? ఇది ఎవరి బకెట్ ఆఫ్ వాటర్ ఎంత కెపాసిటీ అంత వాటరే ఫిల్ చేయాలి. కాకుంటే ఇక్కడ ప్రాబ్లం ఏంటి తెలుసా, అప్పుడప్పుడు కొంతమంది వచ్చి చిన్నప్పటి నుంచి మనల్ని, వాడికి అంత సినిమా లేదండి, చిన్నప్పుడు మనకి ఇంట్లో కొన్ని ట్యాక్స్ వేస్తారు, మా వాడు లేజీ అండి, మా వాడు బద్దకస్తు బ్రాండ్ అంబాసిడర్, వాడు ఏం చేయలేడరా, వాడు పనికి మనల్ని ఉండరా అని చెప్పి మనల్ని కొంతమంది మాటలు అనగానే మనమేం చేస్తామంటే ఇంకా మన బతుకంతే, నేను చేయలేను, నాకు తెలుసు ఆల్రెడీ నేను చేయలేను. పాస్ట్ ఎక్స్పీరియన్స్లో ఎవరో మనల్ని అంటే మనం అక్కడ ఇంక నుంచి మన వాల్యూ అక్కడ తగ్గించుకుంటూ వస్తాం. దాన్ని ఏమంటారంటే, ఇప్పుడు అదే బకెట్కి నేను హోల్ పెట్టాను, లీకేజ్ స్టార్ట్ అవుతుంది, లీకేజ్ స్టార్ట్ అయిపోయి ఇప్పుడు నన్ను నేను ఎంత ఉత్తమంగా ఊహించుకుందాం అనుకున్నా కూడా అవ్వదు, ఫ్లో వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఫస్ట్ చేయాల్సింది ఏంటి తెలుసా, నా బకెట్కి ఎక్కడ ప్యాచెస్ ఉన్నాయో, ఎక్కడ హోల్స్ ఉన్నాయో దానికి ప్యాచ్ చేసుకుంటూ రావాలి. అంటే ఏంటంటే, చిన్నప్పుడు ఎప్పుడో ఎవరో వచ్చి వీడికి చదువు రాదు, వీడికి మ్యాథ్స్ కష్టం, వీడు మ్యాథ్స్లో ఫెయిల్ అవుతూ ఉంటాడు అని నా బకెట్కి ఒక హోల్ పెట్టాడు. నేనేం చేయాలి ఇప్పుడు, అసలు అది కష్టమా కాదా, నేను అలా క్రియేట్ చేసుకున్నా, వాళ్ళు నన్ను అలా క్రియేట్ చేస్తున్నారు, ఎందుకు నాకు అది టఫ్ అనిపిస్తుంది అని అనిపించినప్పుడు నేను ఇక్కడ కూర్చొని, నాకు ఇంతకుముందు మ్యాథ్స్ బాగా వచ్చేది, ఇప్పుడు కూడా వర్కౌట్ చేస్తే మ్యాథ్స్ బాగా వస్తుంది, ఎలా అయినా సరే దీని గురించి కొద్ది వర్కౌట్ చేయాలని చెప్పి నేను ఎంత పాజిటివ్గా ఫీల్ చేద్దాం అనుకున్నా దీని నుంచి లీకేజ్ వెళ్తూ ఉంటే ఏమవుతుంది, నా సెల్ఫ్ ఎస్టీమ్ పెరగతే తగ్గిపోద్ది, ఖచ్చితంగా డౌన్ అవుతుంది. ఫస్ట్ నేను చేయాల్సింది ఆ సెల్ఫ్ ఎస్టీమ్ని, ఎక్కడైతే లీకేజ్ ఉందో దాన్ని క్లోజ్ చేసుకొని ఇప్పుడు నేను పాజిటివ్గా నన్ను నేను ఫీల్ చేసుకుంటూ ఉండాలి. అలా కాకుండా నా చుట్టూ మొత్తం నెగిటివ్ పీపులే ఉన్నారు, నెగిటివ్గా నా బకెట్ మొత్తం హోల్స్ పెడుతూ ఉన్నారు, ఇప్పుడు నేను ఎంత వాటర్ తీసుకొచ్చి పోస్తున్నా ఏమవుతుంది, ఇంపాసిబుల్, ఎంత పాజిటివ్ ఫీల్ చేయాలనుకున్నా నా వాల్యూ పెరుగుతుంది, తగ్గిపోతుంది, తగ్గిపోతుంది. ఇప్పుడు లైఫ్లో జరిగే సర్కమ్స్టెన్సెస్ ఇదే. ఒక బకెట్ ఆఫ్ వాటర్ అని ఎందుకు ఎగ్జాంపుల్ చెప్పానంటే, అది మన సెల్ఫ్ ఎస్టీమ్ అనుకుంటే మనకే తెలియకుండా పాస్ట్ ఎక్స్పీరియన్స్ కానీ మన చుట్టూ ఉండే పీపుల్ మన సెల్ఫ్ ఎస్టీమ్ని కింద పడేస్తూ ఉంటారు. లో సెల్ఫ్ ఎస్టీమ్లో చాలామంది ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. దీనికి ఒక ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి, ఇప్పుడంటే మనకి టెలిఫోన్లు అవన్నీ ఉన్నాయి మ్యాడమ్, అప్పట్లో టెలిఫోన్స్ ఏమీ లేవు, ఎస్టిడి బూత్స్ అని ఉండేవి, లేదా ఏదైనా ప్రొవిజనల్ షాప్లోనో లేకుంటే పచారీ కొట్లో ఒక ఫోన్ ఉండేది, అక్కడికి వచ్చి మాట్లాడుకొని డబ్బులు కట్టి వెళ్ళేవాళ్ళు, ఎస్టిడి బూత్ అంటారు అది. ఒక అతను ఫోన్ వచ్చి కాల్ తీసుకొని ఒక నెంబర్ చేశాడు, అవతల పర్సన్ ఎత్తారు, ఒక మేడం, ఇది ఒక ప్రొవిజనల్ స్టోర్ లోపల జరుగుతుంది. ఈ పర్సన్ ఫోన్ ఎత్తంగా నా మేడం వచ్చి, యా చెప్పండి ఎవరు మీరంటే, మేడం నమస్తే, నా పేరు సోయిన్సో, మీరు పేపర్లో ఒక యాడ్ ఇచ్చారు,
తోటమాలని కావాలని చెప్పి, అంటే ఒక గార్డెనర్ కావాలని మీరు యాడ్ ఇచ్చారు, నేను యాడ్ చూశాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, నాకు ఉద్యోగం నెసెసిటీ ఉంది, నాకు ఆ ఉద్యోగం ఇస్తారంటే వెంటనే ఆవిడేమనిందంటే, సారీ అమ్మ, ఇది నెల క్రితం వచ్చిన యాడ్, ఆల్రెడీ వేరే వాళ్ళు ఉద్యోగంలో జాయిన్ అయ్యారు, నేను నీకు ఇవ్వలేను, ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయిందని చెప్పాను. మేడం మేడం ప్లీజ్, మ్యామ్ మ్యామ్ ప్లీజ్, నాకు అసలు ఈ యాడ్ నేను రీసెంట్లీ చూశాను, నాకు అంత లేట్ అయింది తెలియదు మ్యామ్, ప్లీజ్ దయచేసి ఉద్యోగం. బాబు నీకే చెప్పేది, ఆల్రెడీ వేరే వాళ్ళు వచ్చేసారు, నేను ఉద్యోగం ఇచ్చేస్తాను, నీకు ఇవ్వలేనమ్మా ప్లీజ్ అంటే, మ్యామ్ ప్లీజ్ మ్యామ్, నాకు ఇప్పుడు నా ఆర్థిక పరిస్థితి చాలా దౌర్భాగ్యం ఉంది, ఇప్పుడు నేను సంపాదిస్తే కానీ నా కుటుంబంలో ఎవరు తినే పొజిషన్ లేరు, నాకు ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, మీరు జీతం తక్కువ ఇచ్చినా పర్లేదు, నేను గార్డెనర్తో పాటు మిగతా పనులన్నీ కూడా చేసి పెడతాను, ప్లీజ్ మ్యామ్ అంటే. బాబు నీకు చెప్తే అర్థం అవుతుందా లేదా, నీ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకోగలుగుతాను, కానీ నాకు ఎవరైతే నేను ఉద్యోగం ఇచ్చానో ఆ అబ్బాయి నేను అనుకున్న దానికంటే చాలా డిసిప్లిన్గా చాలా బాగా పనిచేస్తున్నాడు, దయచేసి నీకు ఈ ఉద్యోగం ఇవ్వలేనని చెప్తే, మేడం ప్లీజ్ మేడం అని ఇంకెంత బతిలాడుతున్నాను. బాబు నీ బాధను నేను అర్థం చేసుకోగలుగుతాను, అతను కనుక బాగా పనిచేయకుండా ఉంటే అతన్ని తీసి నీకు ఇచ్చేవాడిని, కానీ అతను బాగా పనిచేస్తున్నప్పుడు నేను అతను తీసి నీకు ఉద్యోగం ఇవ్వలేను, ఎందుకంటే అతను బాగా పనిచేస్తున్నంటే ఇంకెంత కన్విన్స్ చేసినా మేడం వినట్లేదు, అందుకని చెప్పి ఇంకా ఓకే మ్యామ్ థ్యాంక్ యూ అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఈ కాన్వర్సేషన్ అంతా ప్రొవిజనల్ స్టోర్ ఓనర్ వింటూ ఉన్నాడు. నేరుగా ఫోన్ పెట్టేయగానే డబ్బులు ఇస్తూ ఉంటే, బాబు నీ ఆర్థిక పరిస్థితి అంతా విన్నాను, నువ్వేం అనుకోకపోతే ఆ ఉద్యోగం నేను ఇస్తాను ఇక్కడ పనిచేస్తుంటే, ఒక్కసారిగా సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, బట్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నాడు. ఎందుకు సారీ అంటే, యాక్చువల్గా నేను ఇందాక ఫోన్ చేసిన మేడం ఎవరో కాదు, ఇందాక ఆవిడ మాట్లాడుతూ గార్డెనర్ అన్నారు కదా, ఆ ఇంట్లో పనిచేసే తోటమాలిన ఎవరో కాదు, నేనేను, నెల క్రితం ఆ ఇంట్లో ఉద్యోగానికి జాయిన్ అయ్యాను, కానీ నేను చేసే పనితనం ఆవిడకి నచ్చుతుందా లేదా, వాళ్ళ సాటిస్ఫాక్షన్ ఉందా, నా వాల్యూ ఇంకొద్ది పెంచుకోవాలా తగ్గించాలని చెక్ చేయడానికి నేను యాక్టివిటీ చేశానని చెప్పాను. అంటే తన వాల్యూ ఇంతవరకు ఉంది, అవతల వాళ్ళు తన వాల్యూని అర్థం చేసుకున్నారు, అవతల వాళ్ళు తను అంతే వాల్యూలో చూస్తున్నారు లేదా అని చెప్పి అనాలిసిస్ చేసుకునేదానికి చేసుకొని దాని తర్వాత చెక్ చేసుకునేది. దీన్ని సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. సెల్ఫ్ అనాలిసిస్ అంటే అది డిఫరెంట్. నేను చేసేదంటే నా వాల్యూ నాకు తెలిసి ఇంత ఉంది, మేడం కూడా నన్ను అంతే వాల్యూ ఇచ్చి నేను నిజంగా ఆమె ఎక్స్పెక్టేషన్ రీచ్ అవుతున్నా లేదా అని చెప్పి ఆ ఎస్టీమ్డ్ పొజిషన్ అనాలిసిస్ చేయడానికి సెల్ఫ్ ఎస్టీమ్ అంటారు. ఇది ఒక చిన్న యాక్టివిటీ కింద మీకు ఇప్పుడు బకెట్ ఆఫ్ వాటర్తో ఎగ్జాంపుల్ చెప్పి చెప్పాను, కానీ బిహేవియర్ సైన్స్ కోర్సులో కంప్లీట్గా క్వశ్చనర్ బేస్లో యాక్టివిటీ బేస్లో ఎలా మీ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటే పైకి ఎలా తీసుకురావాలి, హై ఉంటే మితంగా ఎలా ఉండాలి, అవన్నీ కలిపి అక్కడ చెప్తాను. థ్యాంక్ యూ సార్, ఎగ్జాంపుల్ అయితే వండర్ఫుల్. అసలు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ ఇలాంటివి చాలా నేర్చుకోవాలని స్టూడెంట్స్కి ఎక్కువగా ఉంటూ ఉంటుంది. చాలామందికి ఎస్పెషల్లీ డౌట్ ఏంటంటే, ఫ్యామిలీలో ఇది స్టూడెంట్స్ మాత్రమే తీసుకోవాలా, పేరెంట్స్ కూడా అటెండ్ అవ్వచ్చా, అండ్ ఎంతమంది అయితే అప్రోచ్ అవ్వాలనుకుంటున్నారు అంతమంది ఫీజు పే చేయాలన్న ఆ డౌట్ అది ప్రతి ఒక్కరికి ఉంది, ఒకసారి దానికి క్లారిటీ. ఇది మొత్తం ఫ్యామిలీ, ఇది ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ అండి. ఫ్యామిలీలో మీ ఇంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు హస్బెండ్ ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, మొత్తానికి కలిపి మామూలుగా వేరే రిజిస్ట్రేషన్ అయితే సినిమాకి వెళ్తే ఎన్ని టికెట్లు కొనాలి మ్యామ్? నలుగురు వెళ్తే ఎన్ని కొనాలి? నాలుగు కొనాలి. మీరు క్రికెట్ స్టేడియంలో క్రికెట్ చూడడానికి వెళ్ళి నాలుగు టికెట్లు కొనాలి. ఎక్కడ ఏ ప్రోగ్రామ్ రిజిస్టర్ ఉన్నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేస్తే నాకు ఇద్దరు పిల్లలు అండి, ఇద్దరికి ఒక టికెట్ మీద ఫీజు కట్టమంటే కట్టరు కదా. కానీ నేనేం చేశానంటే ఇక్కడ నాకు ఇండివిజువల్ బేసిస్ కాదు, కుటుంబం మొత్తం అద్భుతంగా ఎదగాలి, ఆ కుటుంబం గొప్ప విలువలతో కూడిన కుటుంబానికి సమాజాన్ని అందించాలన్న కారణంతో నేను ఒక రిజిస్ట్రేషన్ అడగట్లేదు. స్టూడెంటా, ఫాదరా, మెంబరా, ఎవరు కాదు, ఒక ఫ్యామిలీకి ఒక రిజిస్ట్రేషన్ మాత్రమే. ఆ రిజిస్ట్రేషన్ చేసుకొని ఫ్యామిలీ మొత్తం కూర్చొని ఇది కలిసి నేర్చుకొని కలిసి చూడాల్సిన ఒక సబ్జెక్ట్, కలిసి నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్ కాబట్టి నేను ఫ్యామిలీ మొత్తానికి కలిపి ఒకే రిజిస్ట్రేషన్ పెట్టాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.